హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పూజా మందిరంలో దేవుడి పటాలకి మాలలు ప్రిపేర్ చేసి అమ్మవారి పటాలకి స్వామివారి పటాలకి అలంకరిస్తాం కదా, ఆ మాల ఈరోజు ఎలా రెడీ చేయాలి అనేది చూద్దాము. నేనైతే మందారాలు తీసుకున్నాను, వైట్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఒక పెద్ద దారం తీసుకొని ఆ దారాన్ని ఒక కర్ర సహాయంతో అలా దారాన్ని వేసి, మనం ఎంత దండ కావాలి, మనకు పూలు ఉన్నదాన్ని బట్టి దండ ఎంత ప్రిపేర్ చేసుకుంటాము అనే దాన్ని బట్టి లెంత్ తీసుకొని ఆ లాస్ట్లో ఒక నాట్ వేసుకోవాలన్నమాట. ఒక ముడి వేయాలి. ముడి వేసిన తర్వాత ముందు కొంచెం దారం ఉంచుకోవాలి మనం పటానికి పూలదండని చుట్టడానికి. లాస్ట్లో ఒక ముడి వేసిన తర్వాత అట్లా టూ లేయర్స్ దారాలు వస్తాయి కదా, ఆ రెండిటి మధ్యలో నుంచి ఫ్లవర్ అలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ దారాన్ని అవతలికి వేసి దాని మధ్యలో నుంచి ముడి వేయాలి. అప్పుడు ఏంటంటే టైట్గా ఉంటుందన్నమాట, పూలు అటు ఇటు కదలకుండా చక్కగా నీట్గా ఉంటాయి. మనం మామూలుగా పూలు మాలలు కడతాం కదా మల్లెపూలు, అలా అలా కట్టినప్పుడు ఏమవుతాయంటే ఈ మందారాలు కొంచెం లూజ్ అవుతాయి. ఇదనుకో అస్సలు లూజ్ అవ్వదు, చాలా నీట్గా ఉంటాయి. ఎటువైపు పూలు అటువైపే ఉంటాయి, చక్కగా ఒకవైపు వైట్ ఒకవైపు రెడ్ అలా చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా అండి. నేనైతే అమ్మవారి పటానికి వేశాను కూడాను, మీకు కూడా చూద్దాము వీడియో అని చెప్పి వీడియో చేశాను. అదిగోండి, ఆ టూ లైన్స్ మధ్యలో అలా ఫ్లవర్ పెట్టి జస్ట్ ఈ దారాన్ని అటువైపుకి వేయాలి. వేసి ఆ మధ్యలో నుంచి తీయాలి. తీసిన తరువాత అదిగోండి, అట్లా తీసిన తర్వాత అక్కడ ముడి పడుతుంది. ఇంకంతేనండి, చాలా సింపుల్గా వేయచ్చు. మనము ఒకవైపు మందారాలు తీసుకొని ఇంకొక వైపు తమలపాకులు కానీ మందారాకులు కానీ తీసుకోవచ్చు, లేదా మళ్ళా మందార పూలు కాకుండా గులాబీలు చామంతులు అలా మన ఇష్టం అండి. ఎన్నో రకాల పూలు ఉంటాయి కదా, మనకి ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో చక్కగా కలర్ఫుల్గా చక్కగా దండ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దండ అయితేనండి ఎటువైపు ఫ్లవర్స్ అటువైపే చాలా నీట్గా ఉంటాయండి, ఇంకా కదలవు. నేనైతే టూ డేస్ మందారాలు అవి ముందే కోసి మాల ప్రిపేర్ చేశాను. చేసిన తర్వాత నైట్ అంతా వాటర్లో పెట్టాను ఆ మందార మొగ్గల్ని. నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా పూలన్నీ కూడా పూసాయి. నేను అమ్మవారి పటానికి కూడా వేశాను. చాలా బాగుంది దండ అయితే, ఒకవైపు వైట్ ఒకవైపు రెడ్ చాలా కలర్ఫుల్గా ఉంది. సో మీరు కూడా రేపు శ్రావణ మాసం వస్తుంది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, మాలంతా చక్కగా ప్రిపేర్ అయిపోయింది, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అదిగోండి, అమ్మవారి పటానికి నేను అలంకరించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.